దిస్ ఇస్ పోలా మహేష్ కుమార్ యూఆర్ వాచింగ్ మహేష్ అకౌంటింగ్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ నేను డిగ్రీ అకౌంట్స్ మీద వీడియో చేయడం స్టార్ట్ చేశాను దిస్ మై సెకండ్ వీడియో అండ్ ఫీఫో మీటర్ దీంట్లో చెప్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో ఫీఫో మీటర్ చెప్తున్నాను అండ్ దీంట్లో నేను ప్రతి చాప్టర్లోనూ ప్రతి మెథడ్ మీద వీడియో తీస్తాను ఫ్రెండ్స్ అది చాలా ఈజీగా తీస్తాను ఎందుకంటే నాకు ట్రిక్స్ తెలుసు దాంట్లో ఈజీగా వేలో చేయడం దాన్ని ఈజీగా చేయడం ఎలా చేయాలి ఫన్నీగా చేయాలి దాన్ని నేర్చుకోవాలి నేర్చుకోవడం కాదు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే విధంగా నేను చెప్తాను ఫ్రెండ్స్ అది కూడా ఒక వీడియో కాదు ప్రతి మెథడ్లో ప్రతి సమ్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి దాంట్లో ఇంపార్టెంట్ అదే ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో చెప్తుంటారు చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి అది అకౌంట్ సమయంలో చెప్తారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మార్క్స్ స్కోరింగ్ చేయాలో అది కూడా ఈజీగా చాలా బాగా చెప్తాను ఫ్రెండ్స్ అయితే చాలామంది ఇక్కడ వీడియో చూస్తారు స్టార్టింగ్ చూసి సగం చూసి అదే అయిపోయింది చాలా బాగుంది అయిపోయింది వస్తుంది నాకు అయిపోతా అనుకుంటారు ఎండ్లోకి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండ్లోనూ మార్క్స్ ఉంటాయి చాలామంది అది చూడరు అందుకే వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూడండి అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది దీంట్లో బేసిక్గా 4 ఎంట్రీస్ ఉంటాయి కాస్ట్ అకౌంటింగ్ నేను చెప్తున్న ఫీఫో మెథడ్లో దాంట్లో 4 ఎంట్రీస్ ఉంటాయి బ్యాలెన్స్ పర్చేస్ ఇష్యూ అండ్ లాస్ ఈ 4 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ లాస్ అనేది మనకి లాస్ట్లో తగ్గుతుంది కాబట్టి లాస్ట్ వరకు చూడాల్సి వస్తుంది వీడియో చాలామంది ఫ్రెండ్స్ ఓకే లెట్స్ గో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మహేష్ కుమార్ ఈరోజు మనం 5th సెమ్ కాస్ట్ అకౌంటింగ్లోని 2nd చాప్టర్ మెటీరియల్ నుంచి ఫీఫో మెథడ్ చేద్దాం సారీ నేర్చుకుందాం కాదు అర్థం చేసుకుందాం రెండింటికి తేడా ఉంది అందుకే అర్థం చేసుకుందాం ఏం లేదు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ దీని గురించి చెప్తాను ఫీఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఏదైతే ముందు వస్తుందో దాన్నే ముందు పోతుంది ఏం లేదు ఫ్రెండ్స్ మనం ఫన్నీగా నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మనమే ఏదో వ్యాపారం కదా పులిహోర వ్యాపారం అనుకోండి పులిహోర ఒక హోటల్ పెట్టినాం మనం హోటల్ ఫీఫో అంటే పులిహోర అనుకోండి అయితే మన దగ్గర పులిహోర ప్యాకెట్లు ఉంటాయి ప్యాకెట్లు వస్తుంటాయి పోతుంటాయి మనము ఫ్రెష్గా ఉన్న పులిహోర రేపు అమ్ముతాం ఎందుకంటే నిన్నటిది మొన్నటిది ఉంటుంది కదా అది పాడైపోతుంది మొన్నటిది ఫస్ట్ అమ్మేస్తాం తర్వాత నిన్నటిది అమ్మేస్తాం తర్వాత ఈరోజు అర్థం అమ్ముతాం ఎందుకంటే అది పాడైపోవద్దు ఓల్డ్ స్టాక్ మొత్తం ఫస్ట్ అమ్ముతాం న్యూ స్టాక్ మనం పెట్టుకుంటాం అట్లనే ఓల్డ్ స్టాక్ అమ్ముతూ పోతాం మళ్ళీ న్యూ స్టాక్ వస్తుంది న్యూ స్టాక్ వస్తే మనం ఇట్లా సేవ్ చేసుకుంటూనే పోతాం ఫస్ట్ ఇది అమ్ముతూనే ఇది ఇలా పెట్టుకుంటాం దీన్ని ఫీఫో మెథడ్ అనొచ్చు ఫ్రెండ్స్ ఏం లేదు ఇదేంటంటే మెటీరియల్ని అమ్మేటప్పుడు మన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది దాని ప్రైస్ ఎంత అనేది ఈ అమ్మింది కూడా మనం ఏం చేస్తామంటే ఈ కొత్త రేట్తో కాకుండా పాత రేట్తోనే అమ్మేస్తాం ఇది మనకి ఏ రేట్ వచ్చిందో ఆ రేట్తోనే మనం అమ్మేస్తాం ఇంకోసారి చెప్తున్నాం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒక హోటల్ ఉంది మన దగ్గర పులిహోర వ్యాపారం చేస్తున్నాం మనము అయితే ఈరోజు 28, 27, 26 రోజు అయితే మనం ఈరోజు పులిహోర హోటల్ ప్యాకెట్స్ ఉన్నాయి మన దగ్గర ఈరోజు 500 ప్యాకెట్స్ ఉన్నాయి అనుకుందాం నిన్నటివి 200 ప్యాకెట్స్ వచ్చినాయి ఈరోజు 200 గిరాకీ వచ్చింది అనుకోండి ఫస్ట్ 200 అమ్మేస్తాం తర్వాత ఇవి అమ్ముతాం ఒకవేళ 300 గిరాకీ వచ్చింది 200 ఇచ్చేసి ఈ 500 నుంచి 100 ఇస్తాం ఒకవేళ 100 వచ్చింది దీంట్లో నుంచి మాత్రమే ఆ 100 ఇస్తాం తర్వాత మళ్ళీ ఆ 100 పోయినాకనే దీని దగ్గరికి వస్తాం దీని రేట్ 3 రూపీస్ అనుకుందాం దీని రూపీస్ 4 రూపీస్ అనుకుందాం ఎందుకంటే రేట్స్ మారుతుంటాయి కదా అయితే 3 రూపీస్తోనే ఇది అమ్ముతాం 4 రూపీస్కే ఇది అమ్ముతాం ఇక్కడ చూడండి 3 రూపీస్కే ఇది అమ్ముతాం ఇది 4 రూపీస్కే అమ్ముతాం అలా అనమాట కాన్సెప్ట్ అర్థమైంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ ఫీఫో మెథడ్ ఫ్రెండ్స్ ఫీఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ దీంట్లో ఏం లేదు ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ మెథడ్ ఇది చాలా బేసిక్ మెథడ్ కూడా ఇది మనం అర్థం చేసుకోవడం వల్ల నెక్స్ట్ 3 మెథడ్స్ ఏవైతే వెయిటెడ్ యావరేజ్ అండ్ సింపుల్ యావరేజ్ అండ్ లీఫో మెథడ్ ఇవి చాలా కూడా ఇవి కూడా మనకు చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఫస్ట్ మనం క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ స్టేట్ ఇట్స్ వాల్యూస్ ఇన్ ఫీఫో అండ్ లీఫో మెథడ్ 1st జనవరి స్టాక్ ఇన్ 300 యూనిట్స్ 3 పర్ యూనిట్ అంటే 1st జనవరి మనకు స్టాక్ ఉంది అంటే బ్యాలెన్స్ అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది బ్యాలెన్స్ ఫస్ట్ స్టాక్ ఉంది మన దగ్గర 300 యూనిట్స్ ఉన్నాయి మన దగ్గర అది ఇంత 3 రూపాయలకు వచ్చింది మనకు ఓకే నెక్స్ట్ 4th జనవరి పర్చేస్ 600 యూనిట్స్ 4 పర్ యూనిట్ 4 రూపీస్కి మళ్ళీ 600 యూనిట్స్ వచ్చినాయి కానీ ఒక్కొక్కటి 4 రూపీస్కి మనకు వచ్చినాయి ఓకే 6th జనవరి 500 యూనిట్స్ ఇష్యూ చేసినాం రేట్ ఇవ్వలేదు ఎందుకంటే
మనం ఏంటంటే చెప్పలేం కదా మన పాత స్టాక్ బట్టి, ఇది మనం కనుక్కుంటాం అన్నమాట. సేమ్ ఎగ్జాక్ట్లీ అన్నీ ఇలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1st January స్టాక్ ఈజ్ 300 units 3 per unit. ఇప్పుడు చేద్దాం ఫ్రెండ్స్. 1st January అయితే మన దగ్గర చాలామంది ఏం చేస్తారంటే స్టాక్ని పరిస్థితిలో రాస్తారు. పరిస్థితిలో రాయొద్దు ఫ్రెండ్స్, అది మనం బ్యాలెన్స్లోనే రాసుకోవాలి. స్టాక్ 300 units మన దగ్గర ఉంది, ఒక్కొక్కటి 3 per unit, 300 × 3 900. అయితే దీనికి ఏం చేయాలంటే మొత్తం డాషెస్ పెట్టాలి. ఫస్ట్ రోజు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ రోజు మొత్తం కలిపి ఇదే కదా. దీనికి ఒకరోజు డీలింగ్స్ మొత్తంని కలిపి ఈ సింబల్తో చేయాలి ఫ్రెండ్స్. సెకండ్, 4th January పర్చేస్ 600 units 4 per unit. ఓకే, 4th January పర్చేజెస్ 600 క్వాంటిటీలో తీసుకోవాలి. పర్చేజ్ క్వాంటిటీ 600 units, ప్రైజ్ ఎంత? 4, అమౌంట్ 2400 అవుతుంది అంతే కదా. ఆర్డర్ నెంబర్ ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఆ రోజు ఇష్యూస్ ఏం లేవు ఫ్రెండ్స్, ఇష్యూస్ లేవు. ఓకే, బ్యాలెన్స్ ఈరోజు ఏమేమి ఉన్నాయంటే మన దగ్గర పాతవి 300 ఉన్నాయి. అంటే ఫస్ట్ రోజు మన దగ్గర 300 వచ్చినాయి, సెకండ్ థర్డ్ రోజు పోలే ఫ్రెండ్స్, ఫోర్త్ రోజు మనం మళ్ళీ ఓపెన్ చేసినాం. పాతవి 300 అలాగే ఉన్నాయి, కొత్తవి 600 వచ్చినాయి. మళ్ళా ఈరోజు డీలింగ్స్ ఇవే కదా, కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్ 300 ఒక్కొక్కటి మనకు 3 రూపీస్కే వచ్చింది. ఈ 600 మాత్రం 4 రూపీస్కి వచ్చింది. ఓకే, ఈరోజు డీలింగ్స్ ఇవి. నేను ప్రైస్ ఎలా చేస్తామంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చేశాను. ఫస్ట్ మనకు 300 × 3 900 రూపీస్ స్టాక్ ఉంది, తర్వాత 600 × 4 2400 స్టాక్ ఉంది, రెండు కలిపితే 3300 ఫ్రెండ్స్, 3300 స్టాక్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. 6th January ఇష్యూ 500 units. ఓకే, 6th January ఇష్యూ, ఆర్డర్ నెంబర్ మనకి ఇవ్వలేదు కాబట్టి డాష్ పెట్టండి. ఇష్యూ 500 units, మనము క్వాంటిటీ ఇష్యూ క్వాంటిటీ 500 units ఉన్నాయి. ప్రైస్ ఎంత? ప్రైస్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇక్కడ. అయితే మనం ఏం చేయాలంటే, నేను 500 రాశాను కానీ ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ 300 units ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ 300 units ఫస్ట్ ఇచ్చేసేయాలి, అది ఎంత? 3 రూపీస్కే ఇవ్వాలి. మొత్తం 500 ఇవ్వాలి, మొత్తం 500 units ఇవ్వాలి ఇక్కడ చెప్పినట్టు. అయితే మనం ఏం చేస్తున్నామంటే 500లో 300 ఫస్ట్ రోజు ఇచ్చేస్తున్నాం, తర్వాత ఇంకా మిగిలిన 200 నెక్స్ట్ డే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా 300 ఇచ్చేసాము, తర్వాత ఇక్కడ 200, అవి 4 రూపీస్ పర్ యూనిట్. 300 × 3 900, 200 × 4 800. ఓకే ఫ్రెండ్స్, దీని టోటల్ చేసిన అవసరం లేదు మనకు. ఇక నెక్స్ట్ అరే స్టాక్ ఏముంది, ఇది అమ్మేసాం మనం, ముందు రోజు స్టాక్ అమ్మేసాం. ఓకే, ఇప్పుడు 600 ఉన్నాయి, 600 200 అమ్మాయి, అంటే 400 మాత్రమే ఉన్నాయి ఈరోజు మన దగ్గర. అంతే కదా ఫ్రెండ్స్, ఇంకోసారి చెప్తున్నా, 300 మనం, ఇది మన స్టాక్, మన జేబులో ఎన్ని పైసలు ఉన్నాయి అనుకోండి. 300 ఫస్ట్ ఇచ్చినాం, 600 నుంచి మళ్ళీ 200 ఇచ్చినాం, ఇప్పుడు మన దగ్గర 400 ఉన్నాయి, అదే 400 బ్యాలెన్స్లో రాసుకున్నాం. లాస్ట్లో 400 మన దగ్గర ఉన్నాయి, 400 ఒక్కొక్కటి 4 రూపీస్ ఉన్నాయి, అది 1600 రూపీస్ అవుతుంది. బ్యాలెన్స్ 1600 రూపీస్ మన దగ్గర ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, 10th January పర్చేస్ 700 units 4 per unit. ఓకే, 10th January 700 units, ఒక్కొక్కటి మళ్ళీ 4 రూపీస్ పర్ యూనిటే పడింది, రేట్ పెరగలేదు. అయితే 2800 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ రోజు ఇష్యూ సేమ్ లేవు. ఇక్కడ స్టాక్ చూడండి, మళ్ళీ పాత మన దగ్గర 400 ఉన్నాయి, ఈరోజు 700 ఉన్నాయి. ఈరోజు డీలింగ్స్ ఇవే కదా. ఓకే, స్టాక్ ఇది 4 రూపీసే పడింది, ఇది 4 రూపీసే పడింది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే 400 × 4 1600, 700 × 4 2800, రెండుని కలపాలి ఫ్రెండ్స్. 2800 ప్లస్ 1600 4400 ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 10th అయిపోయింది, 15th, 15th January ఇష్యూ 800 units. ఓకే, 15th January
800 units ఇష్యూ చేసినాం ఫ్రెండ్స్. 800 మనం ఏం చేసినాం అంటే ఫస్ట్ 400 ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే పాత 400 తీసేస్తున్నాము, నెక్స్ట్ 400 దీంట్లో ఇస్తున్నాం. 400 ఇది 4 రూపీసే, ఇది 4 రూపీసే, ఇది సారీ 4 16 హండ్రెడ్, ఇది కూడా 1600 అవుతుంది. అయిపోయింది కదా. ఫ్లవర్ బ్రాకెట్స్ ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మనకు. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో 4 ఇక్కడ 300 మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మనకు ఫ్లవర్ బ్రాకెట్. ఒక్కొక్కటి 4 రూపీస్ ఉన్నాయి మన దగ్గర, దీంట్లో 400 ఇచ్చేసినాం కదా, ఇప్పుడు 1200 రూపీస్ స్టాక్ మన దగ్గర ఉంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, 20th జనవరి పర్చేస్ 300 యూనిట్స్, 5 పర్ యూనిట్ రేట్ పెరిగింది ఫ్రెండ్స్ కదా, 5 రూపీస్ పర్ యూనిట్ అయింది 20th జనవరి పర్చేస్. ఓకే, 20th జనవరి పర్చేస్ ఎన్ని తీసుకున్నాం మనము, 300 యూనిట్స్ తీసుకున్నాము, 300 యూనిట్స్ 5 పర్ యూనిట్ ఫ్రెండ్స్, ఇక్కడ 5 పర్ యూనిట్ 1500. ఆ రోజు ఇష్యూ సేమ్ లేవు కనుక మన దగ్గర ఆల్రెడీ 300 స్టాక్ ఉంది. ప్లస్ ఎప్పుడు 300 వచ్చినాయి, ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, డే డీలింగ్స్ కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్ ప్రైస్ ఎంత అంటే 2700. ఎలా అంటే ఇక్కడ ఆల్రెడీ 3 4s 1200, 3 5s 300 × 5 1500, 2 కలిపితే 2700 అవుతుంది. నెక్స్ట్ 23rd జనవరి ఇష్యూ 100 యూనిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇష్యూలో 100 యూనిట్స్ రేట్ మనకి ఇవ్వలేదు, ఎందుకంటే మనం ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఏముంటుంది రేటు, కరెక్ట్ 4 ఉంటుంది, 100 × 4 400. ఇప్పుడు మనకు స్టాక్ ఎంత ఉంది దీంట్లో, 300 × 100 ఇచ్చినాం అంటే 200, ఇంకా మనకి 300 అలాగే ఉన్నాయి, మొత్తం 500 ఉన్నాయి. దీని రేట్ ఎంత, 4 దీని రేట్ 5, ఇప్పుడు 2300 రూపీస్ స్టాక్ మన దగ్గర ఉంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 30th జనవరి లాస్ వచ్చింది. ఆ లాస్ ఎలా అని రావచ్చు, ఎలకలు కొట్టి ఉండొచ్చు, లేకపోతే ఖరాబ్ అయి ఉండొచ్చు, ఎట్లయినా సరే 100 యూనిట్స్ ఆఫ్ స్టాక్ ఖరాబ్ అయింది మన దగ్గర. ఓకే, ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, 31 అయితే మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, లాస్ని ఇష్యూస్లో రాసుకుంటాం మనం 100 యూనిట్, ఎందుకంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కదా, మన దగ్గర స్టాక్ అయితే ఉండదు, అది దాని రేట్ కూడా సేమ్ ఇష్యూలాగా చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ దాంట్లో నుంచి 400 ఇక్కడ సైడ్ 100 వస్తుంది, 100 300 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, కానీ లాస్ అన్నా కానీ మనం ఇష్యూలో నుంచే చేయాలి, అంతే దీంట్లో కాన్సెప్ట్ ఉంటుంది. సేమ్ 1900 ఉంటుంది. ప్లస్ మనం ఇక్కడ చేయాల్సింది ఫ్రెండ్స్, ఇది ఉంది కదా, దీని రౌండ్ అప్ చేసి నార్మల్ లాస్ అండ్ రాయాలి ఫ్రెండ్స్ ఇక్కడ, అంతే ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్యాలెన్స్ స్టాక్ రాసుకోవాలి, బ్యాలెన్స్ స్టాక్ ఎంత ఉంది, 3 + 1 = 4, అంతే కదా ఫ్రెండ్స్. లాస్ట్ మనకు స్టాక్ 400 యూనిట్స్ ఉంది, మళ్ళీ 1900 రూపీస్ స్టాక్ వాల్యూ అది, ఇంతే ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. దీంట్లో మెయిన్గా మనం 4 ఎంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 పర్చేస్, సారీ బ్యాలెన్స్, బ్యాలెన్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ ఇక్కడ వేసుకోవాలి, పర్చేస్ పర్చేస్ ఇక్కడ వేసుకోవాలి, మన పాత స్టాక్ వేసుకోవాలి, కింద కొత్త స్టాక్ వేసుకోవాలి. ప్లస్ ఇష్యూ, ఇష్యూ చేసేటప్పుడు ఫస్ట్ ముందు స్టాక్ ఇచ్చేసి తర్వాత స్టాక్ తర్వాత ఇవ్వాలి అది. నెక్స్ట్ నార్మల్ లాస్, నార్మల్ లాస్ ఒక్కటి ఇష్యూలోనే చేయాలి, కానీ నార్మల్ లాస్ అని రాయాలి. లాస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ స్టాక్ 400 900, అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై లేటెస్ట్ వీడియోస్.